నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిన డార్లింగ్ ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే ప్రభాస్ చేసే సినిమాలపై ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో అయితే ఆసక్తి ఉంటుందో ఆయన పెళ్లిపై కూడా నిత్యం చర్చలు జరుగుతూనే ఉంటాయి ఇప్పటికే ప్రభాస్ వయసు నలభై ఏళ్లు దాటింది అయినా పెళ్లి మాట ఎత్తగానే తెలివిగా సమాధానం దాటేస్తారు దీంతో ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని ఆయన ఫ్యాన్స్తో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అసలు ప్రభాస్ పెళ్లి జరుగుతుందా లేక ఆయన కూడా సల్మాన్ ఖాన్ లా వృద్ధ బ్యాచులర్ గా మిగిలిపోతారా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు అయితే ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మాత్రం ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూలో భాగంగా ఈ ఏడాదే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని కృష్ణం రాజు అన్నారు ఇక ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామం కృష్ణం రాజు ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు ప్రభాస్ ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటాడని చెప్పారు దీంతో ఫ్యాన్స్ కు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఎందుకంటే పెళ్లి గురించి కృష్ణం స్పందించిన తరువాత ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వ్యాఖ్యానించడంతో ప్రభాస్ పెళ్లి నిజంగానే జరుగుతుందని బలమైన సంకేతాలు అందుతున్నాయి అయితే ఆ అమ్మాయి ఎవరు అనే విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ రావటం లేదు కొందరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన అమ్మాయి అంటుంటే మరికొందరు అమెరికాలో స్థిరపడిన వ్యాపారవేత్త కూతురితో ప్రభాస్ పెళ్లి ఖాయమైందంటున్నారు ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి ఎవరనే విషయం మీద ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఈ ఏడాది డిసెంబర్ లో డార్లింగ్ పెళ్లి చేసుకోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది ఇక ఎప్పటి నుంచో ప్రభాస్ పెళ్లిపై ఎన్నో వార్తలు ప్రచారమైన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడొస్తున్న వార్తలు మాత్రం నిజం కావాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు మరి ఈ విషయంపై ప్రభాస్ కుటుంబం నుంచి అధికారికంగా ఏదైనా ప్రకటన వస్తుందో లేదో చూడాలి ఏది ఏవైనా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన ప్రభాస్ పెళ్లి మ్యాటర్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది